టూ రిలీజ్ ఎలా ఉండబోతుంది అంటే ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. అదొకసారి పోస్ట్ పోన్ కూడా అయ్యింది, చాలా హట్ అయ్యారు అప్పుడు చాలా మంది. సో ఈసారి అయితే అది చాలా పెద్ద హిట్ కాబోతుందని అనుకుంటున్నాం. టీజర్ లో ఎలివేషన్ సరిగ్గా లేవు, పేరు చూపించలేదని ఫ్యాన్స్ హట్ అయ్యారు. ఈసారి ట్రైలర్ లోనే బాగుంటది అంటారా? ట్రైలర్ ఖచ్చితంగా చాలా బాగుంటది. రీసెంట్ గా ప్రభాస్ బర్త్డే అప్పుడు కూడా ఏదైనా రిలీజ్ చేస్తారేమో అండ్ దాని గురించి అప్డేట్స్ వస్తుందేమో అని అందరూ అనుకున్నారు, బట్ అది ట్రైలర్ లో కవర్ చేస్తారని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 22 రిలీజ్ ఉన్నాయి, ఇప్పటి వరకు ట్రైలర్ అప్డేట్ ఇవ్వలేదు, ఫ్యాన్స్ అందరు చాలా కోపంగా ఉన్నారు. అంటే ప్రభాస్ గారికి అది అలవాటే, ఫ్యాన్స్ కి కూడా అది అలవాటే. మేము ప్రభాస్ ఫ్యాన్ అని చెప్తే చాలు, మనకు చాలా పేషెన్స్ ఉన్నట్టు. సో నాకు తెలిసి మిగతా మూవీ అప్డేట్స్ తో పోలిస్తే ఈ వెయిటింగ్ తప్పదు. కేజీఎఫ్ సీక్వెన్స్ ఏమన్నా కనపడుతుంది అంటారా? కనపడుతుంది అంటున్నారుగా, ఒక క్యారెక్టర్ ఉంది అదే సెలార్ కంటిన్యూషన్ అంటున్నారు. సో మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శృతి హాసన్ ఇప్పుడు వరకు రివీల్ చేయలేదు హీరోయిన్ క్యారెక్టర్, శృతి హాసన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? శృతి హాసన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆమె క్యారెక్టర్స్ అన్ని కొంచెం క్లాస్ గానే ఉంటాయి, ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్. సో దీంట్లో కూడా ఆమె మొన్న రీసెంట్ గా ఫన్ కూడా ట్రై చేసింది. సో కొంచెం ఫన్ అండ్ కొంచెం క్లాసీ క్యారెక్టరే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? ప్రభాస్ గారు ఎప్పుడు బాక్స్ ఆఫీసెస్ అంతా బాగా నీట్ గా కలెక్ట్ చేస్తాడు కదా, క్లీన్ స్వైప్ అవుట్. ఆయన మూవీ రిలీజ్ అయిందంటే పక్క మూవీ ఏది ఆడదని టాక్. సో నేను అది ఎస్టిమేషన్ చెప్పకూడదు, ఎందుకంటే ఫ్యాన్స్ హట్ అవుతారు. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ దాడుతుంది అనుకుంటున్నాను. అదే రోజే డాంకీ షారుక్ ఖాన్ మూవీ కూడా ఉంది మేడం, రెండిట్లో ఏది హిట్ అవుతుంది అనుకుంటా? ఎన్ని మూవీస్ ఉన్నా ప్రభాసే కదా, కాబట్టి ఆయనకి పాన్ ఇండియా లెవెల్లో అండ్ పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ లెవెల్లో ఆయనకి ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఖచ్చితంగా ఆయన మూవీ బాగా వెళ్తుంది.